నమస్తే. కథా శీర్షిక ఇల్లాలు, రచన చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు, చదువుతున్నది రాధిక. ఇక కథలో కడితే, నవల తీసుకుని కుర్చీలో కూర్చున్నానో లేదో బయట వాన ప్రారంభించింది. విసుగ్గా లేచాను. పెరట్లో ఆరవేసిన బట్టలు తీసి లోపల పడవేశాను. వాన క్రమేపీ ఎక్కువైంది. జల్లు పడుతుండటం వల్ల కిటికీలు మూసివేశాను. సాయంత్రం 4:30 గంటలయ్యింది. కానీ ముసురుకి అర్ధరాత్రిలా ఉంది. డ్రాయర్ మీద నవల తీసుకుని సోఫాలో కూర్చున్నాను. ఈ ముసురుకి కరెంటు పోదు కదా. నాకు అనుమానాలు ఎక్కువ. 8 అయ్యింది, నవల పూర్తయింది. కరెంటు అదృష్టం కొద్దీ పోలేదు. వాన ఉధృతం నుండి చిరుతరులోకి దిగింది. నాన్న ఇంకా రాలేదు. వెయిట్ చేద్దామంటే ఆకలి ఆగనంటోంది. వంటింట్లోకి పోయి వడ్డన ప్రారంభించాను. వీధి తలుపు చప్పుడయింది. నాన్న గొడుగు ఉన్నా కొద్దిగా తడిశారు. టవలిచ్చి సినిమాకు వెళ్ళాలనుకుంటున్నాను అన్నాను. వెళదామనే బయలుదేరాను. ఆ త్రాసుడు కనిపించాడు. నాన్న బాత్రూంలోకి దారితీశారు. నాన్నకి కూడా వడ్డించాను. నాన్న రావటానికి 1 గంటకు పైగా పట్టింది. నాకు అసహనంగా ఉంది విస్తరి ముందు తపస్సు చేయటానికి. మీ అమ్మ రాలేదు కదూ. ఇస్త్రీలొంగి చుట్టుకుని వచ్చారు. వెళ్ళింది పుట్టింటికి గదా, నవ్వుతూ అన్నాను. నాని పుట ఆవకాయ కలుపుకోలేదు, వడియాలు ముట్టుకోలేదు. కొద్దిగా అన్నం వడ్డించుకుని సాంబార్ పోసుకున్నారు. ఆకలి లేదేమిటి? చెప్పాను కదమ్మా, ఆ త్రాసుడు కనిపించాడని. ఇదివరకు ముభావంగా తప్పుకుపోయేవాడు. ఇవాళ మావయ్య అంటూ దగ్గరికి వచ్చాడు. హోటల్కి లాక్కుపోయాడు. అవి ఇవి తినిపించేశాడు. వాడి వేషాలు నా దగ్గర. ఆ త్రాసుడు రాజేంద్రుని అర్థమైపోయింది. నాన్నకి మేనల్లుడు. 2 ఇళ్ల మధ్య 10 ఏళ్ల నుండి రాకపోకలు లేవు. వాడు సర్పంచ్ అయ్యాట, ఏదో ఘనకార్యం కింద చెప్తున్నాడు. పల్లెటూరి గబ్బిళాయం అన్నారు కోపంగా. 10 ఏళ్లైనా నాన్న కోపం పోయినట్లు లేదు. మావయ్య పోయినేడాదికి జయంతి నీ కొడలక్క అన్నారు నాన్న వెళ్ళి. నా ఇష్టమేముందిరా, వాడిని అడుగు, వాడికి ఇష్టమైతే అలాగే చేద్దాం అంది అత్తయ్య. అత్తయ్య భోళా మనిషి, ఆవిడేం రాజకీయం నడపలేదు. నాన్న రాజేంద్రని అడిగారు. ఇంకా నాకు 20 ఏళ్ళు రాలేదు, అప్పుడే పెళ్ళేవుడి మావయ్య. ప్రస్తుతం నేను పెళ్లి చేసుకోను, తర్వాత చేసుకుందు కదా. పోనీ జయంతి అంటే ఇష్టమేనా? నీ కూతురేమైనా రంభ ఊర్వశ ఎగిరి గంతేయటానికి. జయంతి ఒక సాధారణమైన ఆడపిల్ల, ఆమె తండ్రి ఒక గుమాస్తా మానవుడు. వ్యంగ్యంగా నవ్వాడు. రాజేంద్ర ఎస్ఎస్ఎల్సీ తప్పిన 10 ఎకరాల పొలం ఉంది. పల్లెటూరులో డాబా ఉంది. ఏకైక సంతానం. ఆ ఆశతో నాన్న మేనల్లుడే కదా అని అడిగారు. ఒరేయ్, నీకు కట్నం ఇవ్వనని భయపడవద్దు. నాకున్నది ఒక్కతే ఆడపిల్ల. ఎంత కావాలో చెప్పు. ఆ విషయం నేను పెళ్లి చేసుకునే ముందు చెప్తాను. సంబంధం చేసుకోలేదని నాన్న రాకపోకలు మానివేశారు. నేను అప్పటిదాకా కాలేజీలో చేరతానంటే నాన్న అమ్మ కూడా ఒప్పుకునేవారు కాదు. పెళ్లి రద్దవ్వటంతో నాన్న నన్ను కాలేజీలో చేర్పించారు. నీకు ఇష్టం వచ్చేదాకా చదువుకోమ్మా, ఆ పల్లెటూరి గబ్బిళానికి బుద్ధైనా వస్తుంది. వాణ్ణి మించిన సంబంధం తీసుకొస్తాను అన్నారు నాన్న. డిగ్రీ పూర్తవటంతోనే బ్యాంకులో ఉద్యోగం వచ్చింది నాకు. భోజనాలయ్యాక ఇద్దరం వీధి వరండాలో కూర్చున్నాం. వాన తగ్గి కొద్దిగా వెన్నెల పడుతోంది. ట్రాన్సిస్టర్లో సన్నగా నాదస్వరం వినిపిస్తోంది. అసలు భోజనానికి ఇక్కడికే వస్తానన్నాడు, మీ అమ్మ లేదని చెప్పేశాను. దానికి వాడు సిగ్గు లేకుండా, మరో రోజు వస్తాలే మావయ్యా అన్నాడు. అమ్మాయి, వాడి వరుస చూస్తుంటే మన సంబంధం కోసం ఎగబడుతున్నట్లు తోస్తోంది. వాడి పోకిరి వేషాలకి ఎవ్వరూ పిల్లనిచ్చినట్లు లేదు అక్కసుగా అన్నాడు. ఇంతకీ ఏం చేస్తున్నాడు? యథాలాపంగా అడిగాను. నాన్న సిగరెట్ వెలిగించి కుర్చీలో వెనక్కి వాలారు. అడగడం మర్చిపోయానమ్మాయి, అయినా అడిగేందుకేముంది? వాడి వరుస చూస్తే అర్థం కాలేదా? మోటార్ సైకిలు, 555 సిగరెట్ పెట్టి వాళ్ళ నాన్న ఇచ్చింది ఇలాగే షోకులకి తగిలేసి ఉంటాడు. తన శత్రువు పైకి రాలేడన్న మూర్ఖ మనస్తత్వమే నాన్నది. రాజేంద్ర తన మాట కాదన్నాడు, అందుకని అతడు పైకి రాడు. ఇంకా పతనమైపోతాడు. 1/2 గంట మాటల్లో తేలిన సారాంశం అది. మనకెందుకులే నాన్న, నిద్రపోవటానికి లేచాను. మర్నాడు సోమవారం. ఇహ పని కంగారు.
9:00 భోజనం చేసి నాన్న ఆఫీస్కి, నేను బ్యాంక్కి వెళ్ళిపోయాం. మధ్యాహ్నం నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది హైదరాబాద్కి. ఇది నేను ఎదురు చూస్తున్నదే కాబట్టి విస్మయపడలేదు. ఆనందం అధికమైంది ఫల్గుణ దగ్గరగా వెళుతున్నందుకు. నీకు త్వరలో ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తానుండు అన్నాడు ఫల్గుణ 6 నెలల క్రితం ట్రాన్స్ఫర్ అయి వెళుతూ. మాట నిలబెట్టుకున్నాడు. ఇక ఉత్తరాల పనిలేదు, కళల ద్వారా సంబరపడనక్కర్లేదు, వాస్తవంగా అనుభవంగా తెలుసుకోవచ్చు. సాయంత్రం నేను ఇంటికి పోయేసరికి అమ్మ వచ్చి ఉంది, టిఫిన్ చేస్తోంది. నేను బట్టలు మార్చుకునేసరికి నాన్నొచ్చారు, షేవింగ్ సెట్ తీసుకుని వసారా గుమ్మంలో కూర్చున్నారు. అసురు సంధ్య వేళ, ఇదేం మేళం, పొద్దున్నప్పుడు చేసుకోరాదు, అమ్మ విసుగ్గా అరిచింది. పొద్దుట తొందరలో పరాకుపడిపోయాను, మాసిపోయిన గడ్డంతో ఇవాళ ఎన్ని అవమానాలు పడ్డానని. ఇంతకీ పుట్టింటి వార్తలేమిటి? మీ నాటకాలన్నయ్య ఏం చేస్తున్నాడు? ఇంటి దగ్గరున్నాడా, సంచారంలో ఉన్నాడా? కోతల బావగారిని ఓసారి రమ్మన్నాడు, కాలక్షేపం కావటం లేదుట. అమ్మ రిటార్ట్ ఇవ్వడంలో తీసిపోయింది కాదు, వాళ్ల గొడవలో వాళ్ళుండగా నా ట్రాన్స్ఫర్ వార్త చెప్పేశాను. అంత దూరమా? వీల్లేదు అంది అమ్మ. ట్రాన్స్ఫరా? నాన్న చిరాకు పడ్డారు. ఊళ్ళో ఉద్యోగం కదా అని ఒప్పుకున్నాను. ట్రాన్స్ఫర్ ఆగకపోతే మానే, మరేం పర్వాలేదు, పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లేదానివి, ఇప్పటికే పెళ్లి ఆలస్యమైంది అమ్మ కోపంగా అంది. ఫల్గుణ విషయం ఇంట్లో చెప్పలేక ట్రాన్స్ఫర్ కోరుకున్నాను. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీని అభ్యుదయం అనుకోదు మా ఇల్లు. కొన్నాళ్లు దూరంగా ఉంటే నా మీద బెంగ వల్ల పెళ్లికి అంగీకరించవచ్చని అనుకున్నాను. మొదటికే మోసం వచ్చేలా ఉంది. అమ్మ కోపంగా నాన్నకేసి తిరిగి, ఇదంతా చేసింది మీరు, దాన్ని అనవలసిన అవసరం లేదు, చదువు అంటూ ఇంతదాకా తెచ్చారు, అప్పుడే ఓ సంబంధం చూసి ముడిపెట్టేస్తే ఈ గోల ఉండునా? నేనక్కడి నుంచి తప్పుకున్నాను. నాన్న టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోయారు. పేపర్ చూస్తున్నట్లు నటిస్తూ కుర్చీలో కూర్చున్నాను. మనసంతా సమస్య మీద ఉంది. అమ్మ గట్టిగా చెప్తే నాన్న కూడా మానే ఉద్యోగం అనగలరు. ఎలా మరి? రాజేంద్ర జ్ఞాపకం వచ్చాడు. రాత్రి భోజనాలు అయ్యాక నాన్నకి ఒక్కపడి ఇచ్చే నెపం మీద ఆయన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఉద్యోగం మానేస్తే రాజేంద్రకి లోకమైపోము అన్నాను. నాన్న ఆలోచనలో పడ్డట్టు ఆయన ముఖమే చెప్తోంది, డబ్బు కోసం చేయించడం లేదు ఉద్యోగం నాన్న, నీకంటే మా అమ్మాయే నయం, ఆ రోజున కాదన్నందుకు చూడు. ఏదో ఒక రోజున రాజేంద్రుడు అనియటానికి, మరో కారణం ఉద్యోగం చేస్తుంటే కట్నాల బాధ కాస్తైనా తగ్గుతుందని. అది నిజమేనమ్మా, హైదరాబాదే కదా, వెళ్ళు పోని, అక్కడ మనకి తెలిసిన వాళ్ళున్నారు, రేపే ఉత్తరం రాస్తాను. నాన్న రాజీ పడిపోయారు. 2 రోజులు గడిచాయి. నాన్న బలపరచడం వల్ల అమ్మ ఇష్టంగా అంగీకరించింది నా ప్రయాణానికి. మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం ఎక్స్ప్రెస్కి ప్రయాణం సిద్ధం చేసుకుంటున్నాను. బయట మోటార్ సైకిల్ ఆగింది. కిటికీలోంచి చూశాను. రాజేంద్ర తలుపు తీసి పలుకరింపుగా నవ్వి, రా అన్నాను. రాజేంద్ర కుర్చీలో కూర్చుని, అత్తయ్య లేదా ఏమిటి అని అడిగాడు. పడుకుంది, లేపుతాను. వద్దులే, ఇవాళే వెళుతున్నావా? నేను విస్మయపడ్డాను. రోజూ వచ్చేవాళ్ళు అడుగుతాడేమిటి? నేను అతన్ని చూసి 10 ఏళ్ళైనా అయ్యుంటుంది. మాట్లాడకుండా తలూపాను. హైదరాబాద్ తరచూ వస్తుంటాలే నేను. కాఫీ పెడతా నాగు. వద్దు, ఇప్పుడే పెళ్లి భోజనం అయ్యింది, కాస్త మజ్జిగి చాలు. బూర్లు ఎక్కువ తినటంతో దాహం పట్టుకుంది. రాజేంద్ర మజ్జిగ తాగుతుండగా నాన్నగారు వచ్చారు. నేను తిరిగి నా పనిలో చొరబడ్డాను. అపరిచితులతో ఎక్కువసేపు మాట్లాడలేను. హాల్లోంచి వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ 7 జయంతికి పెళ్లి చేసేస్తాం, 2 సంబంధాలు రెడీగా ఉన్నాయి. ఒకతను MD, కట్నం వద్దంటున్నాడు. 2వ సంబంధం మా ఆఫీసర్ గారి అబ్బాయి, అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇవాళ రేపో వచ్చేస్తాడు నాన్న అంటున్నాడు. అయితే నాకు పెళ్లి భోజనం తగిలిందన్నమాట. రత్నం కూడా గుడ్డివాడికి రాయిబొమ్మలా కనిపిస్తుంది, అది వాడి కర్మ. ఇంతకీ మీ నాన్న ఇచ్చిన ఆస్తి గంట వాయించేశావా? నీ దయవల్ల లేదులే, మా నాన్న ఇచ్చిన 10 ఎకరాలు 20 అయ్యింది. ఊర్లో మందుల దుకాణం, కొవ్వొత్తుల తయారీ పెట్టాను. త్వరలో టూరింగ్ టాకీస్ ఓపెన్ అవుతుంది, నిన్ను పిలుస్తాలే మేడ గృహప్రవేశానికి. గట్టివాడివే,
అంటున్న నాన్న నవ్వులో జీవన్ లేదు మరి. రాజేంద్ర గంటగూర్చుని లేచాడు. జయంతి, ఒకసారి మా ఊరు రండి, రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. వాడి మాటలన్నీ కోతలేనమ్మా, వీడి మొహానికి అంత రాత కూడానా, నిజం కూపిలాగను నేను అన్నారు నాన్న ఉక్రోషంగా. మనకెందుకు నాన్న? సాయంత్రం ప్రయాణం. నాన్న బస్టాండ్కి వచ్చారు. బస్ బయలుదేరేదాకా జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు. 7 గంటలు హైదరాబాద్ పయనం. ఇది ఫల్గుణతో 7 అడుగుల సంబంధానికా అనిపిస్తోంది నాకు. 6 నెలలు గడిచాయి. స్నేహితురాలు పెళ్లికి ముంబుడి వరం వెళ్లాను. భోజనాలు కాగానే బయలుదేరినా 3 గంటలకి కానీ బస్సు దొరకలేదు. రేవు దాటి కోటిపల్లె వచ్చేసరికి సాయంత్రం 5 గంటలయ్యింది. తిరిగి బస్సు కోసం నిరీక్షణ. చీకటి పడినా బస్సు అయిపు లేదు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. తల భారంగా ఉండటం వల్ల కాకా హోటల్లో టీ బలవంతంగా నోట్లో పోసుకున్నాను. 7 గంటలయ్యింది. ఓ బస్సు వచ్చింది. జనం ఈగల్లా ముసిరేశారు. ఈ బస్సు వెళ్లదండి, రిపేర్, డ్రైవర్ సెలవు ఇచ్చాడు. అందరూ నిరాశపడి కూలబడ్డారు. పల్లె మూగబోతోంది. గోదావరి మీద నుండి చలిగాలి వీస్తోంది. దగ్గరని ఇలా రావటం ఎంత పొరపాటు చేశాననిపించింది. 8 అయ్యాక బస్సు వచ్చింది. బలమున్నవారు ఎక్కారు, నాలాంటి వారు మిగిలిపోయారు. మరో బస్సు వస్తుందని ఎవరో జోస్యం చెప్తున్నారు. ఇంతలో ఓ టాక్సీ వచ్చింది. 4 ఆడవాళ్ళం దాని మీద బయలుదేరాం. 10 మైళ్ళు రాగానే టాక్సీ ఆగిపోయింది. డ్రైవర్ బాగుచేతలోకి దిగాడు. డర్టీ ట్రావెల్స్. ఎదురుగా ఉన్న షూడా కొట్టు బెంచ్ మీద కూర్చున్నాను. 9:30 అయింది. సినిమా జనంతో రోడ్డు నిండుగా ఉంది. జీవితంలో అప్పుడప్పుడు విస్మయపడే విషయాలు జరుగుతుంటాయి. నాకు రాజేంద్ర కనిపించడం అలాంటిదే. ఇక్కడున్నావేమిటి? నేనే తేరుకుని అడిగాను. అతడు నవ్వాడు. బాగుంది, మా ఊరు వచ్చి నన్నే అడుగుతున్నామన్నమాట. సారీ, నీ ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పే, ఇది నీ వంతు, క్లుప్తంగా చెప్పాను. మా ఊరి మీద నుండి పోతూ ఇక్కడ దిగకపోతే భగవంతుడు ఒప్పుకుంటాడా? పద, ఇంటికి పోదాం. సూట్ కేసుందా? అమ్మ యాత్రలకు వెళ్ళింది, వచ్చేస్తుంది రేపో మాపో. నేను మొహమాట పడ్డాను. రాజేంద్ర అంగీకరించలేదు. టాక్సీలో నుండి సూట్ కేసు తీశాడు. నాతోటి ప్రయాణికులకి టాటా చెప్పి అతన్ని అనుసరించాను. మెయిన్ రోడ్ దిగి ఊళ్ళోకి నడిచాను. వీధి దీపాలు అక్కడక్కడా మాత్రం వెలుగుతున్నాయి. పల్లె మూగనోమును వస్తోంది. ఇరుకైన సందు దాటి చెరువుగట్టు మీదికొచ్చాం. గుడ్డి వెన్నెలలో ఆ నిశ్శబ్దంలో నడవటం థ్రిల్లింగ్గా ఉంది నాకు. శివాలయం పక్కగానే రాజేంద్ర ఇల్లు. అరుగు మీద ట్యూబ్లైట్ వెలుగుతోంది. 2 పాలేర్లు రాజేంద్రను చూసి లేచారు. ఒకడు పెట్టేందుకున్నాడు. నాగన్న, నీళ్ల పొయ్యి అంటించరా, అమ్మగారు స్నానం చేస్తారు. పంతులు గారి యశోదని కేకే, చుట్టాలొచ్చారని చెప్పు, వంట సంగతి చూస్తుంది. నేను భోజనం చెయ్యను. మధ్యాహ్నం పెళ్లి భోజనంతో బరువుగా ఉంది. దారిలో 8 షోడాలు తాగానో, ఇంటికి రాగానే అన్నాను. పెరుగు పోసుకుని తిను ప్లీజ్. సరే, బోర్వీట తాగు, ఊరికే పడుకుంటే నీరసం రాదు. స్నానం చేసి బట్టలు మార్చుకోగానే చికాకు తగ్గింది. రాజేంద్ర బోర్న్విట తీసుకొచ్చి ఎదర గదిలో పక్కవేయించాను అన్నాడు. నా గురించి నీకు శ్రమాయే, నొచ్చుకుంటూ అన్నాను. మేం శ్రమజీవులం కదా. టాటా. రాత్రి నీ నిద్ర పాడు చేయటం నా అభిమతం కాదు, పొద్దుట మాట్లాడుకుందా. రాజేంద్ర వెళ్ళిపోయాడు. సెయ్య ఎక్కగానే కళ్ళు మూసుకున్నాయి. ఎండ పెళ్ళుమంటుండగా మెళుకు వచ్చింది. అలారం 8:30 చూపిస్తోంది. దిగ్గున లేచాను. అపరిచితమైన ఇంట్లో తడుముకుంటూ పెరటి వైపుకొచ్చాను. రాజేంద్ర స్టవ్ మీద కాఫీ పెడుతున్నాడు. ఎలుకలు దోమలు నిన్ను నిద్రపోనిచ్చాయా? రాజేంద్ర అడిగాడు. తలూపి మొహం గడుక్కుని వచ్చాను. నేను పెడతాలే కాఫీ. ఎందుకు? అయిపోయింది. అతిథి చేత పనులు చేయిస్తామా? వంట కూడా నువ్వే లాగించేస్తావా? చేయగలను, కానీ నీకు సమస్య కావచ్చు. ఇండైజెషన్, అందుకే వంట మనిషిని రమ్మన్నాను. అదిగో 1000 ఏళ్ల ఆయుష్ వచ్చేసింది. వెనక్కి తిరిగాను. 50 ఏళ్ల ముసలమ్మ, నడ్డి వంగిపోయింది. కనకమ్మ, ముందర టిఫిన్ చేయాలి. రాజేంద్ర పురమాయించాడు. నేను స్నానం చేసేసరికి 9 అయ్యింది. కనకమ్మ పెసరట్టు ఉప్మా తెచ్చింది హాల్లోకి. టిఫిన్ బాగుంది కూడా. అయితే ఇప్పుడు మీ నాన్న చూసిన సంబంధాల్లో ఏదో ఒకటి చేసుకుంటావన్నమాట.
చురుగ్గా చూశాను. పూర్వం నాకు ఆ ఉద్దేశం లేదనా? కరెక్ట్, ఫల్గుణ కోసమే కదా హైదరాబాద్ పోయావు. నేను మాట్లాడలేకపోయాను. నా అంతర్గిక విషయం ఇతడికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? చర్చించబుద్ధి కాలేదు నాకు. ఫల్గుణ్ బ్యాంకు సొమ్ము దుర్వినియోగం చేశాడు. పీకల మీదకొచ్చి 40,000 నిన్ను అడిగాడు, నీ దగ్గర లేదు. వాళ్ల మేనమామ కుంటి కూతుర్ని ఎరబెట్టి డబ్బిచ్చాడు. ఫల్గుణ పెళ్లి కొడుకు అయ్యాడు. నేను తినటం ఆపి, ఎలా తెలిసా ఇవన్నీ నీకు అడిగాను. నీకు తెలియనివి నాకు చాలా తెలుసు. ఫల్గుణ దూరమయ్యాడని నీకు బాధ లేదు. అతడి క్యారెక్టర్ లూజ్ అని తెలియగానే నీ ధోరణి మార్చుకున్నావు. ఫల్గుణ మీద నీకు అభిమానం స్థిరంగా ఉంటే 40,000 నేనే ఇచ్చేవాణ్ణి. మధ్యన నీకెందుకు? మొదటి నుండి నీకోసం పాటుపడ్డాను కాబట్టి. వాట్? రాజేంద్ర కోసం జీప్లో 4-5 వచ్చారు. భోజనానికి వస్తాను అని వాళ్లతో వెళ్ళిపోయాడు. వీక్లీ చదువుతున్నా దృష్టి నిలకడలేదు. నా కోసం చేశానంటున్నాడు. రాజేంద్ర ఏం చేశాడు? అంతా మిస్టరీలా ఉంది. రాజేంద్ర తిరిగి వచ్చేసరికి 1:30 అయింది. అప్పటిదాకా ఏదో నవల చదువుతూ కూర్చున్నాను. వంట మనిషి ఇద్దరికీ వడ్డించింది. నాకు ఆకలి కంటే అశాంతిగా ఉంది. పొద్దుట రాజేంద్ర అన్న మాటలపై అడుగుదాం అనుకున్నాను. రాజేంద్ర చాలా అలసటగా కనిపించాడు. 3 వెళ్ళిపోతున్నాను అన్నాను మెల్లిగా. రాజేంద్ర తలెత్తాడు. నిన్ను తోటకు తీసుకెడదాం అనుకుంటున్నాను, మళ్ళీ మళ్ళీ వస్తావేమిటి? 3 టీ తాగి బయలుదేరాం. ఇంటికి ఎడం వైపుగా కొత్త మేడ తయారవుతోంది, రంగులు వేస్తున్నారు. ఇల్లు చూద్దుగానిరా అన్నాడు రాజేంద్ర. తర్వాత 1 దూరంలో ఉంది తోట. రాజేంద్ర కొబ్బరి బొండాలు తీయించాడు. తోటంతా తిరిగాక ఎత్తు దిబ్బ మీద కూర్చున్నా. దూరంగా దిగువనున్న ఆకుపచ్చటి చేలు కనుల పండుగగా కనిపిస్తున్నాయి. ఎలా అడగాలని ఆలోచిస్తున్నాను. నీకోసం నేను ఏదో చేశానటం నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది నీకు అబద్ధం అనిపిస్తోంది అవునా? రాజేంద్ర అన్నాడు. నేను మాట్లాడలేదు. నువ్వు స్కూల్ ఫైనల్ చదువుతుండగా ఒకసారి మా ఊరొచ్చావు. కాలేజీలో చదివి తర్వాత ఉద్యోగం చేస్తానన్నావు. అందుకే మావయ్య పెళ్లికి అడిగినా తిరస్కరించాను. ఆ కసితో నిన్ను చదివించాడు. నీ ఉద్యోగం కూడా అప్లికేషన్ పెడితే రాలేదు. 5,000 నేను చదివించాను. ఈ ట్రాన్స్ఫర్ విషయం ఫల్గుణ ఏం చేయలేకపోతే నేనే సాయం పట్టాను. ఇదంతా నీకు ఎందుకు తెలియజేయలేదంటావు? ఒకరి సాయం స్వీకరించవని? నా మీద నీకెందుకంత ఇంట్రెస్ట్? రాజేంద్ర నవ్వాడు. కొన్ని ప్రశ్నలకు జవాబులు మాటల్లో దొరకవు, మందహాసాల్లో వెతుక్కోవాలి. నా మనస్సంతా గజిబిజిగా ఉంది. రాజేంద్ర బొమ్మ రకరకాల కోణాల్లో కనిపిస్తోంది. అతడేనా నా జీవన శిల్పి? చీకటి పడుతుండగా ఇంటికి వచ్చాం. రాజేంద్ర మేడ చూపిస్తానన్నాడు. తలపోటుగా ఉందని వచ్చి పడుకున్నాను. ఏది మార్గం, ఏది రాజమార్గం? ఉద్యోగినిగా అక్కడ ఉదయం లేచి ఇంటి చాకరీ చేసుకుని ఆఫీస్కి పరిగెత్తడం, సాయంత్రం అలసటగా ఇంటికొచ్చి తిరిగి ఇంటి పని, 2 తిన్న వెంటనే వెర్రి నిద్ర. ఆలోచించే వ్యవధి కూడా లేదు. అది స్వాతంత్ర్యం కాదు, బానిసత్వం. స్వేచ్ఛ అనే పంచదార పూత పూసుకుని విషాన్ని మింగుతున్నా. నిన్న, నేడు, రేపు ఒకటే. మార్పేమీ ఉండదు. ఆలోచనలతో నిద్రపట్టేసింది. 5 కోడి కూతకు మెళుకువ వచ్చింది. తలుపు తీసి అడుగుమీదికొచ్చాను. నిద్రించిన పల్లె మేల్కుంటోంది. ఉషోదయం కనుల పండుగగా ఉంది. దేవాలయంలోని ఘంటలు స్పందనగా ఉన్నాయి. రాజేంద్ర దగ్గరికొచ్చాడు. అప్పుడే లేచావే, రాత్రి భోజనానికి ఎంత పిలిచినా పలకలేదు. నిద్రపట్టేసింది. మరో గంటలో ప్రయాణమయ్యాను. నేను కాఫీ తాగుతుండగా, మా కొత్త ఇల్లు చూడవా ఏమిటి? రాజేంద్ర అన్నాడు. చూడాలని లేదు. విస్మయంగా చూశాడు. నీకు ఇక్కడ ఏదైనా కష్టం కలిగితే మన్నించు జయంతి. నువ్వు చూడకుండా పెడితే నాకు శాంతి ఉండదు. పాలేరు సూట్ కేసుతో ముందుకు నడిచాడు. నేను గుమ్మాలు దిగాను. రాజేంద్ర అశాంతిగా నన్ను అనుసరిస్తున్నాడు. అతడి దగ్గరగా నడిచి గృహప్రవేశానికి జంటగా చూద్దాం. ఇంటికి దీపం ఇల్లాలే కదా, మెల్లిగా అన్నాను. జయంతి, నా కోసం శ్రమపడేవాడిని దాటిపోతానా? పెళ్లి నీకు ఇష్టమేనా? నేనేం రంభా ఊర్వశిని కాదు మరి, కొంటెగా నవ్వుతూ అన్నాను. అంతకంటే ఎక్కువ. రాజేంద్ర నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ఆగు మరి, ఇది రోడ్డు.
మేమిద్దరం జంటగా రావడం చూసి అమ్మా నాన్న తెల్లబోయారు. కథ సమాప్తం.